హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. నేను మీ కవితని, వెల్కమ్ టు కవితా సభిరుచులు. నేను పెట్టే వీడియోస్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో పెసరపప్పు గారెలు తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ తయారు చేసుకుని తినవచ్చండి. ఇది ఎంతో ఈజీగా తయారు చేసుకునే స్నాక్ ఐటమ్. దీనికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఒక 3 గ్లాసులు పెసరపప్పును తీసుకొని, నేను దీనికి ఒక 10 గ్లాసెస్ వాటర్ చేర్చి నానబెట్టాను. ఇది మనకి 3 అవర్స్లో పప్పు మొత్తము నానిపోతుందండి. దాని తర్వాత పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. మీరు పొట్టు పప్పు లేదంటే మార్కెట్లో పాలిష్ పప్పు దొరుకుతుంది, దాన్నైనా కూడా నానబెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, 3 అవర్స్లో పప్పు ఇలా నానిపోయింది. దీన్ని మనం ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టుపప్పు అనుకోండి, కొంచెం పొట్టు ఉన్నా పర్వాలేదు. దీన్ని మనం ఒక చిల్లుల బుట్ట 10 మినిట్స్ వేసి ఉంచాలి, లేదంటే మనకు పప్పు డ్రైగా అవ్వదండి. మనం మిక్సీ చేసినప్పుడు పప్పు లిక్విడ్గా తయారవుతుంది, పెసరపప్పు ఈజీగా మిక్సీ అయిపోతుంది. చూడండి, మనం ఒక 2-3 టైమ్స్ ఇలా మిక్సీని తిప్పడం వల్ల మనకు పప్పు ఇలా మెత్తగా తయారైపోతుంది. ఇలా మిక్సీ చేసుకొని అంతా మనం ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపడినంత కారం, పచ్చిమిర్చినే యాడ్ చేస్తే బాగుంటుందండి. మనం ఎండుమిర్చి కారం కంటే పచ్చిమిర్చి కారమే మిక్సీ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. మనం దీంట్లోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. మనం మిక్సీ చేసేటప్పుడు ఒక బౌల్ పెసరపప్పును తీసుకొని పక్కన పెట్టుకొని దీన్ని తర్వాత యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు ఇలా నాన వేయడం వల్ల గారెలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. మనం మిక్సీ చేసుకున్న మిర్చి పేస్ట్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి మొత్తం మనం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 1.5 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలిసే విధంగా కలుపుకోవడం, ఎక్కువగా కలుపుకోవడం వల్ల మనకి పప్పు కొంచెం సాఫ్ట్గా తయారైపోతుంది. దీంట్లో మనం కలర్ కోసమని కొంచెం పసుపుని యాడ్ చేసి కలుపుకోవాలి. మనం కలుపుకోవడం వల్ల సేమ్ గ్రైండర్లో వేసిన పప్పు లాగానే తయారైపోతుంది. మనం 15 డేస్కి ఒకసారి ఇలా స్నాక్ ఐటెం లాగా చేసుకొని తినడం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ మంచిదండి. పెసరపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం బాండీ పెట్టుకు సరిపోయేంత ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కే వరకు మనం గారెల్ని ఇలా చిన్న చిన్నగా మధ్యలో హోల్స్ పెట్టుకొని, లేదంటే